అంటే ఆ జాతకాలు నిజంగా అంత స్ట్రాంగ్ గా గట్టిగా ఉంటాయి అంటే అంటే ఎలాంటి పూజలు కావచ్చు ప్రేమ ప్రభావం ప్రేమ అనేది ఆ బంధాన్ని నిలపలేదని సూపర్ చాలా మంచి ప్రశ్న అసలు ప్రేమ బంధం అనే జడ్జిమెంట్ అమ్మాయిలకు ఉండదు అసలు అమ్మాయిలకు ప్రేమ బంధం అనేది ఉండదు అంటే ప్రేమను అనలైజ్ చేయగలిగిన శక్తి ఈ జనరేషన్ అమ్మాయిలకు ఉండదు ఎందుకంటే ఇంద్రుడు అమ్మాయిలకు ఇచ్చినటువంటి శాపం ఏమిటంటే పద్మిని జాతి స్త్రీల జీవితములో వైవాహిక బంధం నిలవదు అని ఇంద్రుడు ఇచ్చినటువంటి శాపం దాని దాని యొక్క రియాక్షన్ ఏమిటి అంటే ఒక గ్రేడ్ అంటే పద్మిని జాతి స్త్రీలు ఎవరు అంటే ఎవరైతే మేకప్ లేకుండా అందంగా ఉంటారో వాళ్ళని పద్మిని జాతి స్త్రీలు అంటారు సో అలాంటి వాళ్ళందరి జీవితం మీరు పేపరు పెన్ను తీసుకొని మీకు తెలిసినటువంటి అమ్మాయిల్లో లిస్ట్ అవుట్ చేసుకోండి తొంభై ఎనిమిది మంది భర్తతో సుఖంగా ఉంటారు సింపుల్ వస్తుంది మీకు అంటే ఈ జనరేషన్ అమ్మాయిలు ప్రేమించేది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చాలామంది అంటే నేను మాట్లాడేది తొంభై ఐదు శాతం మంది అమ్మాయిలు ప్రేమ అని చేస్తే పోయి 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 ఒక పరమ బేవర్స్ కానీ ఒక పరమ విధవని తీసుకొచ్చి ప్రేమిస్తారు తీరా వాడేం చేస్తాడు ఈ అమ్మాయి సంపాదించిన సంపాదన మీద కన్నేసి ఆ తీరా ఈ ముప్పై నలభై లక్షలు తీసుకొని ఈ అమ్మాయిని మొత్తం మోసం చేసేసి వాడు మామాని వెళ్ళిపోతాడు తర్వాత ఈ అమ్మాయికి అప్పుడు రిలేషన్ స్టార్ట్ అవుతుంది లైఫ్లో స్టార్ట్ అయి మగవాళ్ళందరూ దొంగలు ఇంకా తర్వాత వచ్చే మంచివాళ్ళని కూడా నమ్మడం మానేస్తారు అంటే దరిద్రుడికి పెట్టి మంచివాడిని వదిలేయడం అనేటువంటిది జాతకంలోని ప్రథమాంశం సో ఇక్కడ విషయం ఏమిటంటే ప్రేమ అనేది ఎక్కడ కూడా తగ్గడానికి అవకాశం కల్పిస్తే కలిసి వస్తారు అంటే భార్యాభర్తల్లో ఒకళ్ళు ఎప్పుడు తగ్గి ఉండాలి ఒక అంటే ఉదాహరణ భర్త అగ్రెసివ్గా పోతున్నప్పుడు భార్య తగ్గాలి భార్య అగ్రెసివ్గా పోతున్నప్పుడు భర్త తగ్గాలి కానీ మీరు అబ్జర్వ్ చేయండి ఒక భార్యాభర్తలు కంప్యూటర్లో పనిచేస్తే అంటే హెచ్ఆర్ మేనేజర్ ఉదాహరణ ఒక భర్త హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తున్నాడు లేదు ఒక టీమ్ లీడర్ లేదు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు అతను ఏం చేస్తాడు ఆఫీసులో బండబూతులు తిడితే భరిస్తాడు హెచ్ఆర్ తిడితే భరిస్తాడు టీం లీడర్ తిడితే ఇంటికి రాగానే ఎక్కడ లేని పౌరుషం వచ్చేస్తుంది వచ్చి పెళ్ళా అనేది తిడతాడు అంటే నీ టీం లీడర్ దగ్గర నీ హెచ్ఆర్ మేనేజర్ దగ్గర రానటువంటి పౌరుషం పెళ్ళాని దగ్గర ఎందుకు వచ్చింది అంటే గ్రాండెడ్గా తీసుకుంటున్నా ఇది భరిస్తుంది అనేటువంటి ఆలోచన భార్య కూడా అంతే భార్య ఏం చేస్తుంది అక్కడ టీం లీడర్ దగ్గర వాడు ఎన్ని తిడితే పడుతుంది అక్కడ హెచ్ఆర్ మేనేజర్ ఇస్తే ఇంటికి రాగానే టమాటాలు కోస్తున్న ఉల్లిపాయలు వస్తేనే నేను వంట లేకుంటే నీ చౌను తా అంటే ఇక్కడ ఈ ఉద్దేశం ఏంది భర్త అంటే గ్రాంటెడ్ గా తీసుకుంటుంది ఇది కాకుండా అడ్జస్ట్‌మెంట్ మెంటాలిటీ ఈ జనరేషన్ అబ్బాయిలకు అమ్మాయిలకు లేదు ఈ మధ్య కాలంలో ఇంకా అంటే చాలా మంది అంటే ఎస్పెషల్లీ సెలబ్రిటీ జంటలది బ్రేకప్ లు చాలా ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య అంటే వాళ్ళ సెలబ్రిటీస్ కాబట్టి ఎక్కువగా ఫోకస్ లోకి వస్తుందని మనం అనుకోవచ్చు ఇ అంటే విడాకులు ఈ విడిపోవటం అన్నది మామూలుగా బయట కూడా సాధారణంగా చాలా ఎక్కువ ఉండమ్మ చాలా ఎక్కువగా ఉంది దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే లిబర్ లిబరెన్స్ పెరిగింది ఫ్రీడమ్ పెరిగింది అంటే దేశ కాలమాన పరిస్థితులు ఒకప్పుడు భార్యాభర్తలు విడిపోతే అదొక పెద్ద హాట్ టాపిక్ ఇప్పుడు ఏమైతుంది అంటే ఒక గల్లీకి ఒక జంట నెలకొకరు విడిపోతున్నాం